ఏం పోతాడు? డిసెంబర్ 31 వస్తుంది కదా, అవునా? ఎట్లా చేద్దాం అంటావు? ఇంకా దానికోసం కదా బాబు, ఇప్పుడు ఈ రోజు కలిసింది ఎందుకు మనము? డిసెంబర్ 31వ తేదీ ఎట్లా ఎంజాయ్ చేద్దాము? తోట ఉందిరా, తోటలో గెస్ట్ హౌస్ ఉంది. ముందరే మనం సలబంట వేసేసి సలబంట చుట్టూ కూర్చొని ఎట్లా ఎంజాయ్ చేయాలి? ఇప్పుడు కలిసి అందుకోసమే కదా. అంతే కాదురా కొన్ని నాకు అబ్బా ఏం నా అయిపోతాయినా. ఆ రోజు ఎంత మంది? నేను మా వాడు వస్తాడు, మా స్నేహితుడు బెంగళూరు నుంచి వస్తాడు, నా స్నేహితుడు. మేము ఇద్దరు. మీరు ఎంత మంది? నాతో పాటు ఒక ఇద్దరు వస్తారు తమ్ముడు. మొత్తం ముగ్గురు మేము. ముగ్గురు? నువ్వు నా మీ తరపున? నా తరపున ఒకరు వస్తారు. ఒకరేనా? నీ తరపున సార్? నా తరపున. నువ్వు వచ్చినావంటే నలుగురు వచ్చినట్లే గాని, ఏదో వలి దూరం పెడతాం అనుకున్నా కూడా ఇంకేం దూరం పోగొట్టుకోలేమా? ఏ నాలుగు ఫుల్ బాటిల్ తెచ్చినా నిలదగినట్టు. ఏమంటే ఇంకా మనం కావలసిన పిల్లోడు మనకి మధ్యలో మన మనిషి కదా, దూరం పెట్టేది మంచి పిల్లడు. మొత్తం 10 మంది అవుతాం. మొత్తం 10 మంది. 10 మంది అంటే కనీసం అంటే ఒక్కొక్క 2 ఫుల్ బాటిల్ అనుకో. 10 × 2 20 ఫుల్ బాటిల్ కావాలా? 20 ఫుల్ బాటిల్ బాటిల్ కూడా చెప్పేది అప్పుడే తాగిపడి అప్పుడే ఊతున్నాడు. అట్లా కాదు, బాటిల్ కూడా బాటిల్ కూడా కాదు, అక్కడవే అన్ని అన్ని అక్కడవే అన్ని అక్కడవే. ఒక బాటిల్ వచ్చి 2000 అంటే 40000 అవుతుంది. 40000 మందికి 40000. 31వ తేదీనే కదా ఫుల్ ఎంజాయ్ చేయాలా. ఎమకలు నానేంత వరకు తాగల్లా, ఎమకలు నానిపోవాలా. నిన్నె 40000 మందు పోతుంది. ఇంకా చికెన్ నాటుకోడి గుడ్లకు వచ్చింటది కోళ్ళు సనపలో దొరుకుతాయి. సనపలో సనపలోనా? ఒక 4 కేజీలు 4 కేజీలు వచ్చి కూర, అంటే పసుపు ఉప్పు తెల్లవాయలు అంతే. తంగుకుండే అంతే. ఆయిల్ ఎక్కువ వద్దు. ఆయిల్ వద్దు. మొత్తం మిరపకాయలు అంతే, తెల్లవాయి పసుపు ఇదే. చాలా ప్రేమ లేనా? చేపలు కాదు, చేపలు ఉంటేనే ఇది మజా. చేపలు ముళ్ళు లేని చేద్దాం. ముళ్ళు ఆడ నిరుకుంది అనుకో, మనం ఏడో అడవిలో చేప కాదు కాదు కరెక్ట్ కాదు. చేప ముళ్ళు లేని చేప ప్రత్యేకంగా అంతలా ఉండాలి. ఒక 5 కేజీలు తీసుకొని అంత నీట్ గా తీసేసి ఇచ్చి అది చేద్దాం. ఇప్పుడు సిగరెట్ ప్యాక్ లేని చేద్దాం. 10-20 అయితే సరిపోతాయి. చలికాలం కదా, సరిపోతాయి. నాకు 2 ప్యాక్లు ఉండాలప్పా. నీకు 2 ప్యాక్? నాకు 2 ఉండాలి. 30 చెప్తాం. 30 సిగరెట్ ప్యాక్లు సరే. పెద్దవి సలిమంట కూడా ఉంటది కదా? సలిమంట ఉంటది. సముద్రం అంతా మొత్తము ఒక టాకర్ ఒరిగడ్డ తోలిపిస్తాం ఆ రోజు. ఒరిగడ్డే టాకర్ అది కంపలు అవి ఇవి వేసేది. చుట్టూ 10 మంది కూర్చుండేది. కూర్చుండేది వాటర్ క్యాన్లు ఎన్ని? ఒక 20 లీటర్లు ఎన్ని తెద్దాం? 25 లీటర్లు. 4 తెచ్చిండాలి. చాలు సార్. అలవా 10 నార్మల్ 4, కూల్ 4 చెప్తాడు అన్నా. ఏం కాదు, 10 తెప్పిద్దాంలే 10. తమ్ముడికి ఎక్కువైందా? ఎక్కువైందా? మరి అదే కదా. వాటర్ క్యాన్లు 8 క్యాన్లు అయిందా? ఆ రోజు 31వ తేదీ 12 గంటలకి మీరంతా ఫోన్ పే చేయాలి నాకు. 6000 మొత్తం 60000 అవుతాయి. తక్కువ ఇస్తాను. నేను ఒకటే కదా వచ్చి. నేను ఎంత తాగుతానబ్బా? నువ్వు ఎంత తాగు? కోసం ఏంది? ఎప్పుడు సంవత్సరం తాగుతామా? సంవత్సరం అంతా తాగుతామా? ఎప్పుడు తాగుతాను కాదు. నువ్వు కొంచెం తక్కువ ఇస్తాను. నేను ఎప్పుడు తాగుతాను చెప్పు. నువ్వే మాట్లాడతావు. ఎంత మిగలు పెడతావు? మొత్తం మిగలు పెట్టప్ప.
మన వల్లే ఉన్నాడు కదా, ఇద్దరు కడుపు ఇట్లుంది కదా, ఇప్పుడు ఇట్లుంది కదా, అట్లా వచ్చేంతప్పుడు తాగుతాడు. నువ్వు ఎంత అన్న కాదా సర్లే కానీ మీరు ఎంత వేస్తారో నేను కూడా అంతే అంత వేస్తాను లేప. ఇది కరెక్ట్ ఆరు వేలు అరవై వేలు అవుతుంది ఏదన్నా ఆరు వేలు ఎప్పుడు ఎప్పుడు చేయాలప్పా లేదా ముప్పై ఒకటో తేదీ 12 గంటలకి ఫోన్ పే చేసేస్తే ఇవన్నీ కాదా అరేంజ్ చేస్తాం కాదనా. మామూలుగా బాగా ఎట్లుండాలంటే జీవితంలో మర్చిపోకూడదు అట్లుండాలేమ్ముడు తగ్గద్దు ఏమిటి మనం ఇంకోటి అక్కడ నుంచి తెప్పిస్తాం బాటిల్లో కూడా ఒకటి రెండు వేలు పెట్టి అక్కడి నుంచి అన్ని ఉంటాయి అక్కడి నుంచే అదొకటి సీక్రెట్ బ్రాండ్ సీక్రెట్. మామూలుగా ఒక రోజుకి ఒక జిల్లాకి 10 లారీల మంది అయిపోతాదంట ఒక రోజుకి ఒక జిల్లాకి 10 లారీలు 31వ తేదీ రాత్రికి 1000 లారీల మంది మొత్తం 1000 లారీల మంది అయిపోతాది మొత్తం. యాడ చూసినా 31వ తేదీ రాత్రిలో తాగడము ఎముకలు నానేంత వరకు చివరికి మందు సముద్రంలో నీళ్లు ఉంటాయి కదా సముద్రం నిండుకో ఆ సముద్రం నీళ్ళన్ని మందు మాదిరి తయారు చేసి సీసాలే పోసి లాస్ట్ రౌండ్ కు వచ్చినాం ఏమి ఎక్కలేదు నా రెండు కోడలు తాగేవాన్ని మామూలుగా పని లేకనా ఈరోజు ఏం కలిసింది ఇప్పుడు 31వ తేదీ మనం ఎట్లా ప్లాన్ వేద్దాము ఆ రోజు నువ్వు ఈరోజు ఏంటికి మామూలుగా అన్న టీ పాయింట్ లో కూర్చుందామనే టీ పాయింట్ లో కూర్చుంటే ఇవన్నీ మనం మాట్లాడేకైతే చుట్టూ అంతా ఉంటారు వింటారు ఈడైతే అందుకే రెండు ఇద్దా ఒకరు ఒకరు ఏదో క్వార్టర్ క్వార్టర్ సర్దుకొని 31వ తేదీ నువ్వు చూడ నంజీర్ లేకుండా ఆ రోజు మంది తీసుకున్నావు నంజీర్ లేకుండా ఎప్పుడన్నా తీసుకున్నా నంజీర్ అదే నేను కూడా దానికైనా షాపులు షాపులు తమ్ముడు ఇది పెట్టే ఇప్పుడు ఏడు లేదు కాదు 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 ఆ రోజు కాదు ఆ రోజు 7:30కే సాయంత్రం 7:30కే సెలవంట వేద్దామా స్విచ్ ఆఫ్ చేయాలి ఫోన్ లో స్విచ్ ఆఫ్ చేసి 7:30కి ఒక్కొరు ముందర ఒక ఫుల్ బాటిల్ పెట్టుకుంటూ పోతాం మళ్ళీ నాటుకోడి చేప మటన్ ఇప్పుడు చేయాలక్ సిగరెట్ ఇప్పుడు చేయాలా స్విచ్ ఎప్పుడన్నా చేయండి డబ్బులు ఉండే వాళ్ళంతా చేసేసేయండి కాదా ఎప్పుడు చేయాలా అంటే అనేది తాగినాడు తప్పు అన్న తమ్ముడు ఎక్కువ తాగినాడు ఏమైనా చెప్తేందో వింటాడు అది చెప్పు ఈ రోజు అనుకుంటానొకరికి ఫుల్ బాటిల్ ఒకరు ముందర ఒక సిగరెట్ ప్యాకెట్ మళ్ళా ఒకరు దాంట్లో వచ్చి నాటుకోడి చేప మటన్ నంజరేలే వేసుకుంటూ పోతామా మళ్ళీ 11:50 వరకు రాత్రి ఫుల్ బాటిల్ అయిపోవాలా మటన్ చికెన్ అయిపోవాలా అప్పుడు ఫోన్ స్విచ్ ఆన్ చేస్తాం అనమాట. అప్పటికి ఎన్ని బాటలు అయిపోయింట 10 బాటలు మంది అయిపోయింటాయి 10 ప్యాకెట్లు సిగరెట్లు అయిపోయింటాయి సగం మటన్ చికెన్ అవన్నీ అయిపోయింటాయి అప్పుడు ఇంకా ఆన్ చేసేసి అప్పుడు ఎందుకు ఆన్ చేయమంటాడు తమ్ముడు కాదు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేది తమ్ముడు గ్రేట్ స్విచ్ ఆన్ చేస్తామా మనమంతా ఇట్లా బాగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటావా ఢిల్లీలో ఉంటారు కదా మన ఆత్మీయులు వాళ్ళకి మనం హ్యాపీ న్యూ ఇయర్ కూతురు శుభాకాంక్షలు చెప్తావా మళ్ళీ 12:30కే అంతా స్విచ్ ఆఫ్ చేయాలా అవి కూడా కూర్చొని తెల్లవారు పొద్దున 5:30 వరకు తాగుతానే ఉండదు అంతా కట్ చేస్తాం కట్ చేసిన తర్వాత ఇంటికి పోయి బాగా స్నానం చేసేసి అవునా గుడికి పోతాం చేసి స్వామి ఈ కొత్త సంవత్సరం 2024లో నుంచి నాలో ఉండే చెడు
వ్యసనాలన్నీ కూడా వదిలిపెడుతున్నాను అని దేవునికి మనము మాటిస్తాం. మనలో ఏం చెడు లక్షణాలు ఒక సిగరెట్ బ్యాగ్ తాగుతాము, అదే పెద్ద చెడ్డలు అట్లేం కాదు కదా. కాదు మనం మంచి వాళ్ళం, దేవుని ఏమి దేవుని దగ్గర ఏమి వదిలిపెట్టాల్సిన అవసరమే లేదు. నన్ను అడిగితే కదా, నేను కోరను తమ్ముడా, ఏం కోరను, పోయే పోయి నమస్కారం పెడతాము, అట్లా ఏదో చెప్పుకుందాము. ముప్పై రాత్రే ఒక లోడ్ తెచ్చి తింటాడా, ఒక లోడ్. అవునా, కాదనా, 31వ తేదీ 12 గంటల లోపల మధ్యాహ్నం ఫోన్ పేలు చేసేస్తే అవి ఇంకా నాటుకోళ్ళు చేపలు మటన్ అవన్నీ మాట్లాడాలి కదా. ఫుల్ బాటలు కూడా ఫోన్ చేసి చెప్పినా వాడు ఇంకా బస్సులో పెడతాడంట, బస్తాకు డ్రైవర్ చెప్తే అన్నాడు. తను వాటి పోయి తీసుకుంటే ఇంకా ఇంకా అసలు ఆ రోజు తాగి ఆనందమనా మళ్ళా వరకు తలుసుకుంటే ఆనందంగా ఉండాలి. సరేనా, ఏంది మీరు చేసేది పోతాడు. ఇప్పుడు మనం తాగేకి వచ్చినావా, 31వ తేదీ మనం ఎట్లా ఎంజాయ్ చేద్దామని డిస్కషన్ చేసేకి వచ్చినాము. డిస్కషన్ అయిపోయింది, రాను వాళ్ళు ఉంటే ఇప్పుడే చెప్పండి. మళ్ళా మీరు ఏందో వదులుతా మర్యాద లేదు, లేదు రాకపోయినా ఫోన్ పే చేయాల్సిందా. ఫోన్ పే రైట్ రైట్ అదే బో అలా బాయ్ సరిపోతుంది. చూసారా, మేము తాగే ముందు ఇది సరబత్త ఇది.